MSc Mathematics Entrance Lecture 5 by Dr. P. Romulu, Head Department of Mathematics, MVS Government Arts and Science College, Mahabubnagar. So, I am taking that let a n greater than 0, role n belongs to m, then consider the statements. So, which of the following is true? A n greater than 0 anukuntunnanu, for all n belongs to n anukuntunnanu, ee statement is chusukondi. If summation n converges, then summation a n square is also converges. సమేషన్ ఏఎన్ అభిసరిస్తే సమేషన్ ఏఎన్ స్క్వేర్ కూడా అభిసరిస్తుందంట. రెండో స్టేట్మెంట్, ఇఫ్ సమేషన్ ఏఎన్ స్క్వేర్ కన్వర్జెస్ దెన్ సమేషన్ ఏఎన్ ఆల్సో కన్వర్జెస్. సమేషన్ ఏఎన్ స్క్వేర్ అభిసరిస్తే సమేషన్ ఏఎన్ కూడా అభిసరిస్తుంది అన్నాడు, రైట్? ఇందుట్లో ఏది అయితే కరెక్ట్గా చూడాలి మనం. సో స్టూడెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమేషన్ ఏఎన్ కన్వర్జెస్ తీసుకోండి. అంటే ఏంటిది, యూ కెన్ టేక్ దట్ సమేషన్ ఏఎన్ ఈక్వల్ టు 1/n² ఇట్ ఈస్ కన్వర్జెస్. దెన్ సమ్మేషన్ ఏఎన్ స్క్వేర్ అయితే మరి 1/n² ఆల్సో కన్వర్జెస్. సో దట్ మీన్స్ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ. అంటే సమ్మేషన్ ఏఎన్ ఈక్వల్ టు 1/n తీసుకో, 1/n² తీసుకోండి, ఏమవుతుందంటే ఇది అప్సరిస్తుంది. కాబట్టి హోల్ స్క్వేర్ అంటే అప్సరిస్తుంది, స్టేట్మెంట్ ఒకటి అనేది నిజం. స్టేట్మెంట్ రెండు, సమ్మేషన్ ఏఎన్ స్క్వేర్ కన్వర్జెస్ దెన్ సమ్మేషన్ ఏఎన్ ఆల్సో కన్వర్జెస్ అన్నాడు. ఇక్కడ ఏఎన్ ఈక్వల్ 1/n తీసుకున్నాను, సమేషన్ 1/n² నథింగ్ బట్ ఏఎన్ స్క్వేర్ ఈక్వల్ 1/n తీసుకుంటే సమేషన్ 1/n² అవుతుంది, ఇది కన్వర్జెస్ అవుతుంది, అప్సరిస్తుంది. సమేషన్ ఏఎన్ దట్ మీన్స్ సమేషన్ ఏఎన్ ఈక్వల్ టు కెన్ టేక్ దట్ 1/n, దట్ మీన్స్ సమేషన్ 1/n ఈజ్ నోట్ కన్వర్జెస్. స్టేట్మెంట్ ట్రూ, 1, 2 ఈజ్ ఫాల్స్. దట్ మీన్స్ ఆన్సర్ ఈజ్ బి, S1 ఈజ్ ట్రూ బట్ S2 ఈజ్ ఫాల్స్. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ బాక్స్ ఎక్స్ డినోట్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, దెన్ కన్సిడర్ ద స్టేట్మెంట్స్ బాక్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు బాక్స్ ఎక్స్ హోల్ స్క్వేర్, బాక్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు బాక్స్ ఎక్స్ హోల్ స్క్వేర్, మోడ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, బాక్స్ ఎక్స్ అనేది గరిష్ట సామాన్, అంటే మనకు బాక్స్ ఎక్స్ అనేది గరిష్ట పూర్ణ సంఖ్య తీసుకుంటుంది అనమాట. ఎక్స్ లేదా ఎక్స్ కన్నా తక్కువ ఉన్నది, ఎక్స్ లేదా ఎక్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి గరిష్ట పూర్ణ సంఖ్య తీసుకుంటున్నది. అయితే S1 స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే బాక్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇక్కడ బాక్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇచ్చిండు, మోడెక్స్ అని ఇచ్చిండు. అయితే ఇందుకు లేదు చదువుదాం. సపోజ్ నేను ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏం తీసుకోనంటే 0.99 తీసుకోండి. అంటే ఏమవుతుంది, 0.99 ఎక్స్ ఈక్వల్ 0.9 తీసుకుంటే బాక్స్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుందంటే 0.9 ఈక్వల్ కూడా 0 అవుతుంది. 0 ఈక్వల్ టు 0 అంటే రైట్ సైడ్ లేదంటే 0 అయింది. లెఫ్ట్ సైడ్ ఇవ్వండి, ఎక్స్ ఈక్వల్ తీసుకుని నేను 0.9 తీసుకున్నాను, ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది 8 అంటే సంథింగ్ 0.9 హోల్ స్క్వేర్ ఏమవుతుందండి, 9² తీసుకోండి ఏంటంటే 8.1 అవుతుంది. సో దట్ మీన్స్ 0.9 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 8.1 అవుతుంది. అంటే బాక్స్ 8.1 ఈక్వల్ టు 1.8 అవుతుంది. లెఫ్ట్ సైడ్లో ఏమో 8 అయింది, రైట్ సైడ్ ఏమో 0 ఉంది. సో కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది ఫాల్స్ అవుతుంది. స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్. ఇఫ్ ఐ టేక్ హియర్ బాక్స్ మోడ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ హోల్ స్క్వేర్, మోడ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకోండి, ఇక్కడ ఏ వెళ్ళి తీసుకోండి, ఎక్స్ ఈక్వల్ టు 1 - 1 ఏం తీసుకోండి, ఇక్కడ మోడ్ ఎక్స్ హోల్ స్క్వేర్, మోడ్ ఎక్స్ స్క్వేర్, రైట్? సో రెండు కూడా అయితే అంటే సమానం అవుతాయి. నీకు ఎక్స్ ఈక్వల్ 11 తీసుకోండి, -1 తీసుకోండి, -1 హోల్ స్క్వేర్ అయితే మనకు 1 అవుతుంది, మోడ్ 1 ఈక్వల్ 1 అవుతుంది, ఇక్కడ మోడ్ -1 ఈక్వల్ 1 అవుతుంది, హోల్ స్క్వేర్ ఈక్వల్ అయితే 1 అవుతుంది, బోత్ ఆఫ్ సేమ్. కాబట్టి S2 అనేది కరెక్ట్ అవుతుంది. అంటే S2 ఇస్ ట్రూ బట్ S1 ఇస్ ఫాల్స్. ది ఆన్సర్ ఈస్ సి. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ సింగిల్టన్ 0, దెన్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ ఎక్స్ అనేది ఆర్ మైనస్ సింగిల్టన్ 0 తీసుకున్నాను, ఈ క్రింది వాటిని ఏం చేయమనుకుంటున్నాను. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ బిలాంగ్స్ టు క్యూ దెన్ ఎక్స్ క్యూ బిలాంగ్స్ టు క్యూ అన్నాడు. ఎక్స్ స్క్వేర్ బిలాంగ్స్ టు క్యూ అయితే ఎక్స్ స్క్వేర్ క్యూ ఎక్స్ క్యూ కూడా బిలాంగ్స్ టు క్యూ అన్నాడు. సో స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ తీసుకోండి, అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది అంటే 2 అవుతుంది, 2 బిలాంగ్స్ టు క్యూ అవుతుంది, ఎక్స్ క్యూబ్ అవుతుంది 2√2 అవుతుంది, డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ అనమాట. బట్ అంటే ఎక్స్ క్యూబ్ డస్ నాట్ బిలాంగ్స్ టు అవుతుంది, కానీ ఎక్స్ క్యూబ్ బిలాంగ్స్ క్యూ అన్నాడు. స్టేట్మెంట్ అనేది తప్పు. బి చూడండి, ఎక్స్ క్యూబ్ బిలాంగ్స్ టు క్యూ అన్నాడు, దెన్ ఎక్స్ స్క్వేర్ బిలాంగ్స్ టు క్యూ అన్నాడు. నేను ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాను అంటే 2 పవర్ ఆఫ్ 1, ఎక్స్ ఈక్వల్ 1/3 తీసుకుంటున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 1/3 తీసుకోండి, ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 1/3. ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది, 2 అవుతుంది, అంటే ఎక్స్ క్యూబ్ బిలాంగ్స్ టు క్యూ అవుతుంది. దెన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది, 2 పవర్ ఆఫ్ 3, 2 పవర్ ఆఫ్ 2/3.
does not belong to Q. And the root values in the Nogavati, so statement B and root apoth only. If x square belongs to Q and x cube belongs to Q, then x cube. Same as you and x cube equal to root to this condi, root 2 and all square in the Manakante, 4 out on the. If it x is equal to root 2, then it will get to 4, sorry, 2. X square 4 nothing but 4. Both are belongs to Q, but x cube nothing but 2 root 2. So this also wrong. Okay, so A, B, C, the pipe is got a answer in the D out on the. So we can verify once, like anything. X square equal to belongs to and x power 5 belongs to. And one odd and one even and one on powers are belongs to Q. That means compulsor x belongs to Q only. You can take any x value. If it is true this, then x belongs to compulsory belongs to Q only. So answer is D. Number of solutions of x power pi is congruent to 1 mod 63 in Z63. So what you do in that, you can write Z163 that equal to 0 to 162. Substitute all values here. Okay. This can be written as x power pi minus 1 is congruent to 0 mod 163. For what values of x will get to 0, so we have to finding. That means substitute x equal to 1, we will get x equal to 1, 1 mod 1 equal to 1 only. That means answer is x equal to 1. Other than the element, it not satisfies in Z63. Can verify that. So that means the number of solutions is 1. And x power p congruent to 1 mod 63 low, x equal to 1 rathe matram 1 out on the meetha a moolakala rathe 1 rathe kabatti appudu x equal to 1 anadi ante number of solution emaithe ante 1 avutundi. Let f or to r be a polynomial such that f of 0 greater than 0 and f of x equal to 4x plus 1 for all x belongs to r, then f of 0 is f r to r అనేది బహుపది అనుకున్నాము ఎట్లా f of x equal to f of f of x equal to 4x plus 1 for all x belongs to r అనుకున్నాము f of 0 ఏమవుతుందో కనుగొమంటున్నారు అంటే సో ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ f of x ఇట్ విల్ బి సటిస్ఫైడ్ ఇఫ్ ఐ ట్రై f of x equal to 2x plus 1 by 3 ఓకే I am taking that f of x equal to 2x plus 1 by 3. F of x equal to. F of x equal to what you know 2x plus 1 by 3. F of x equal to what happened? 2 times of 2x plus 1 by 3. That equal to 4x plus 2 by 3 plus 1 by 3. That equal to 2 by 3 plus 1 by 3 equal to 1. That means f of x equal to 4x plus 1. If I take f of x equal to 2x plus 1 by 3. f of x equal to 2x plus 1 by 3 తీసుకున్నామండి అప్పుడు f of x equal to ఏమ అవుతుందంటే 4x plus 1 అవుతుంది ఇప్పుడు ప్రతిక్షేపించండి f of 0 రాయండి 2x plus 3 లో 2x plus 1 by 3 లో f of 0 రాస్తే ఏమైంది మనకి ఇక్కడ సో 1 by 3 ఇస్ రైట్ ఆన్సర్ b ఇస్ ద ఆన్సర్ లెట్ f r to r బి ఏ పాలినోమియల్ అండ్ లెట్ x n బి ఏ సీక్వెన్స్ ఆఫ్ రియల్ నంబర్స్ కన్వర్జింగ్ టు దెన్ సీక్వెన్స్ f of x కన్వర్జెస్ టు డాష్ f r to r ని బహుపది మరియు x అనేది రెండు కప్సర్ సారీ x n అనేది రెండు కప్సర్ ఇస్తే f of x n దీనికి కప్సర్ ఇస్తుంది అన్నాడు రైట్ సో ఆల్రెడీ వినో దాన్ని ఇఫ్ x కన్వర్జెస్ టు a అండ్ f of x కన్వర్జెస్ టు f of a బై ఎనీ థీరం సో ఇఫ్ x కన్వర్జెస్ టు a f of x కన్వర్జెస్ f of a x అనేది రెండు కప్సర్ ఇస్తుంది అనుకోండి f of x ఏమవుతుంది అంటే రెండు కప్సర్ ఇస్తుంది ఎనీ థీరం ప్రకారంగా సో f of x అనేది f of 2 కు కప్సర్ ఇస్తుంది ఆన్సర్ ఇస్ a Let V be the vector space of continuous function on minus 1, 1 over the, or let u1, u2, u3, u4 belongs to V. Define u1 of x equal to x, u2 of x equal to mod x, u3 of x equal to x square, u4 of x equal to x mod x. Then which of the following is true? V and the is avichinna pramayala yokka minus 1 panichesi avichinna pramayala yokka sadishantara alam annamu u1, u2, u lu ga ee vidhanga nirvachinchabainadi aithe kindu edi nijam anamata u1, u2 anadi linearly dependent annadu ఇప్పుడు ఏం తీసుకోండి a1 ఆఫ్ a1 మోడ్ x అంటే a1 ఇంటూ u1 x a1 u1 ప్లస్ a2 u2 తీసుకోండి u1 అంటే a1 x ప్లస్ a2 x అంటే x ఈక్వల్ టు a1 ఈక్వల్ టు ఏం రాస్తే సున్నా అవుతుంది అంటే సో ఏం రాసి సున్నా కాదు ఏం రాయాలి ఇక్కడ a1 ఈక్వల్ టు a2 ఈక్వల్ టు 0 రాస్తే సున్నా అవుతుంది కాబట్టి అది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది లీనియర్ డిపెండెంట్ కాదు కాబట్టి a అనేది తప్పు ఆన్సర్ అట్లాగే ఇది కూడా చూడండి a1 a2 e3 కొండి అప్పుడు రాసినప్పుడు కంపల్సరీ a1 a2 a3 ఏం కావాలి 0 అవుతుంది a1 u1 a2 u3 a2 u3 a3 a4 u4 రాయండి అది కంపల్సరీ ఏమవుతుందంటే a1 equal to a2 equal to 0 అవుతుంది ఇది కూడా తప్పు అవుతుంది సిమిలర్లీ ఇది కూడా తప్పు అవుతుంది అన్ని కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి ఋతు స్వతంత్రాలు అవుతాయి ఋతు పరధనలు కావు కాబట్టి నన్ ఆఫ్ దేవో అనేది ఆన్సర్ ఫైవ్ ఆన్సర్ అనేది డి ద
the rank of this 1, 2, minus 1, minus 1, right? See, you can take that here, if I subtract from here, we will get, this will get 0 simply. Add, okay? C4 implies C4 plus C1, you will get 0. One row here. After that, you can, using this is eliminate by KLE, sorry, echelon form, you can reduce this matrix echelon form. We will get two non-zero rows or two zero non-zero columns by using echelon form. Okay, you can simply what you do here subtract. Okay, C2 minus what you do C2, sorry, C3 implies C3 minus C2. C3 minus C2. See what we get here. 1 minus 2 equal to minus 1. 2 minus 1 equal to 1. 4 minus 5 equal to minus 1. 5 minus 4 equal to 1. That means these two rows will be same. If I subtract here, these two rows will get non-zero. Reduced to zeros. These two columns. These two columns are reducing to 0. That means we have getting two non-zero columns only. So rank of this matrix, what happened? 2. Okay, otherwise you can also reduce echelon form by using row operation, but it is easy by observing columns. So that means answer is 2. Okay, then echelon form maarchale appudu emaitundante ee columns ee column anedi plug chesthe ee column 0 avutundi adhe vidhanga indulaki teesthana emaithe manakante minus 1 2 avutundi appudu ee plug chesthe 0 avutundi rendu kuda sunnalu avutundi kabatti appudu emaitundante idi rendu shunna dharalu nirvasalu vastayi kabatti rank emaitundante 2 avutundi. P of x is the polynomial of degree 10 to the power 2 11, then integration limit of x tends to infinity V of x equal to e power of minus 12. That is the polynomial of degree n. Here, if substitute all values will get zeros, the constant will be remaining. That means P of x is, will get finite value only. E power of minus x, e power of minus x, but e power of minus infinity, that equal to 0. So final number into 0 equal to 0. Answer is A. ఈ పిఎఫ్ బహుపది అనుకుంటున్నాము లిమ ఆఫ్ ఎక్స్ టెండ్ టు పిఎఫ్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అన్నాడు అంటే పిఎఫ్ ఎక్స్ అనేది పరిమితం అవుతుంది ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అయితే అంటే 0 అవుతుంది కాబట్టి ఇది 0 అవుతుంది ఆన్సర్ అనేది 0 అవుతుంది. లెట్ పి ఈక్వల్ టు 0 టు 1 ఇంటిగ్రేషన్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ క్యూ కి ఈక్వల్ టు 0 టు 1 ఇంటిగ్రేషన్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ క్యూఆర్ ఈక్వల్ టు 0 టు 1 రూట్ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ అన్నాడు. దెన్ అప్పుడు ఏం చేయాలంటే దీని సమాకలనం కనుగొనండి. ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ టి అనుకోండి అప్పుడు సమాకలనం వేలు కనుకుంటే సో p ఈజ్ ఈక్వల్ టు 2/3 అట్లా వస్తుంది అంటే 0.66 అట్లా వస్తుంది. q ఈజ్ ఈక్వల్ టు కనుగొనండి. q ఈజ్ ఈక్వల్ కనుకుంటే మనకు 22/28 వస్తుంది అట్లా 0.7 అట్లా వస్తుంది. r కనుగొనండి. r కూడా కనుకుంటే మనకి ఏమొస్తుంది అంటే సమ్ 1 పాయింట్ సంథింగ్ అట్లా వస్తుంది. సో అంటే మనకి ఏమొచ్చింది ఇప్పుడు p అనేది q కంటే తక్కువ ఉన్నది. p లెస్ దాన్ ఈక్వల్ టు q చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ p లెస్ దాన్ ఈక్వల్ టు q రెండు సేమ్ కాబట్టి ఇందులో లెస్ దెన్ 1 కావాలి మళ్ళీ రైట్. ఇక్కడ ఇది 1 కంటే పెద్ద ఉన్నది అంటే లెస్ దెన్ 1 లెస్ దెన్ ఈక్వల్ టు ఆర్ అంటే బి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, లెట్ ఏబిఏ 4/4 మ్యాట్రిక్స్ రియల్ మ్యాట్రిసెస్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ 4 కండిషన్స్ ఆర్ నాట్ ఈక్వలెంట్ టు అదర్ 3. అంటే ఏ అనేది 4వ తరగతి మాదిరి అనుకుంటున్నాను. ఈ కింది వాటిలో ఏవి మిగతా 3తో సంబంధం లేకుండా ఉంటుంది అన్నమాట కండిషన్స్ రైట్. ద మ్యాట్రిక్స్ ఏ ఇస్ నడబుల్ అండి. ఏ అనేది విలోమ మ్యాట్రిక్ అన్నాడు. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఏఎక్స్ ఈక్వల్ టు 0 హ్యాస్ ట్రివియల్ సొల్యూషన్. ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అయింది అనుకోండి, సిస్టమ్ ఆఫ్ ఏఎక్స్ అనుకుంటే ట్రివియల్ సొల్యూషన్ ఉంటుంది అంటే 0 సొల్యూషన్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఇది కూడా కరెక్టే. ఇది అయింది కాబట్టి ఇది కూడా అవుతుంది. రెండు సేమ్ ఒకటి సంబంధం కలిగి ఉన్నట్లనే. ఎన్ టు డిస్టింగ్ నా రోస్ యు అండ్ వి ఓవర్ ఆఫ్ ఏ ఆర్ లీనియర్ టు ఇండిపెండెంట్ అన్నాడు రైట్. సో అంటే ఏంటి, ఎనీ టూ రోస్ కాదు, ఆల్ రోస్ అనేది లీనియర్ ఇండిపెండెంట్ కావాలి. సో ఎనీ టూ రోస్ అన్నది కాబట్టి తప్పు అవుతుంది. ఈ రెండు ఈ సంబంధం లేదు. ద సిస్టమ్ ఆఫ్ ఏఎక్స్ ఈక్వల్ టు బి హ్యాస్ యూనిక్ సొల్యూషన్. సో అంటే ఏంటి, ఇది ర్యాంక్ అనేది ఇన్వర్టబుల్ అయింది కాబట్టి ఇది అనేది ఏకైక సాధన ఉంటుంది. ఇది కూడా కరెక్ట్ ఉంటుంది. అంటే సి అనేది తప్పు ఆన్సర్. ఆన్సర్ ఇస్ సి అనేది ఈజ్ రాంగ్ ఆన్సర్. ద సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫై ద ఈక్వేషన్ జెడ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ స్క్వేర్ ఈస్ జాస్. జెడ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ స్క్వేర్ అనేది సమీకరణ సంతృప్తిగా సంఖ్య సంతృప్తి కనుగొన్నాడు. అంటే జెడ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ స్క్వేర్ ఇప్పుడు జెడ్ ఈక్వల్ ఏం రాస్తే అది అవుతుందని కనుగొన్నాడు. అంటే ఏం రాకపోతే ఎంటీ సెట్ అన్నాడు. అంటే ఏం మూలకాలు ఉన్నాయా, ఏం మూలకాలు లేకపోతే
ఎంప్టీ సెట్ అన్నాడు. జెడ్ ఈక్వల్ జీరో రాసిన కానీ మనకు జీరో ఈక్వల్ టు జీరో స్క్వేర్ అంటే ఇది ఎంప్టీ సెట్ కాదు అనమాట. అంటే ఫస్ట్ రాసిన తప్పు. జీరో ఈక్వల్ జీరో అవుతుంది, వన్ ఈక్వల్ టు వన్ అయిన అప్పుడు అవుతుంది. ఈ రెండు సందర్భాలు అవుతుంది అంటే ఇది ఈ ఫైనల్ సెట్ అవుతుంది. ఇన్ఫైనల్ సెట్ అంటే ఇవి కాకుండా వేరే మూలకాలతో కష్టం మనకు కనుగొడం. ఓకే, సో వన్ ఈక్వల్ టు వన్ అనేది యూ కెన్ రైట్ దాట్ ఐ స్క్వేర్ ఈక్వల్ టు ఐ అంటే మైనస్ వన్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఈక్వల్ టు ఐ పవర్ ఫోర్ దట్ ఈక్వల్ టు ఫైవ్ ఐ. ఓకే, అది విల్ గెట్ వన్ అండ్ జీరో ఓన్లీ, నాట్ అదర్ జీరోస్, రైట్. సో ఇట్ నాట్ ఇన్ఫైనల్ సెట్ ఏ లైన్. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫైనల్ సెట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అదర్ థింగ్ లైన్ మీన్స్ యూ హ్యావ్ ఇన్ఫైనల్ సొల్యూషన్స్. So that means answer is B. Let A be a subset of real numbers containing all rational numbers. So which of the following statement is true? A అనేది వాస్తవ సంఖ్య పూర్ణాంకాలు కలిగిన సమితి ఉపసమితి ఆర్ యొక్క ఉపసమితి అన్నాడు. A be a subset of real numbers containing all rational numbers. అన్ని వాస్తవ అఖండ సంఖ్యలు కలిగినటువంటి A అనేది ఆర్ యొక్క ఉపసమితి అన్నాడు. ఆర్ అనేది వాస్తవ సంఖ్య ఉపసమితి అన్నాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్ ట్రూ, ఈ కింది వాటిలో ఏది నిజం అన్నాడు. అంటే వీ కెన్ టేక్ దాట్ సపోజ్ ఆర్ ఈస్ ఆర్, ఇఫ్ ఐ టేక్ దాట్ ఏ ఈక్వల్ టు, సో దట్ మీన్స్ యూ కెన్ టేక్ ఏ ఈక్వల్ టు ఇట్ కంటైనింగ్ అ క్యూ ప్లస్ సమ్ నెంబర్స్, దట్ మీన్స్ ఇట్ కంటైనింగ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ బట్ నాట్ ఈక్వల్ టు, రైట్. If A is so if I take that my A is, suppose it contains only, if A is equal to Q only, if A is equal to Q only it is countable, but it may have some other elements also, right? Some irrational numbers. If I take irrational numbers, so it is not countable. I don't know that whether it is equal to exactly A is not Q. Here my R and A is Q some other number, rational total irrational numbers, sum of irrational numbers. If I take like this, so if I take only rational numbers, it will be countable. But if I has, if A has irrational number, it is not countable. A is not right. If A is uncountable, then A equal to R. Suppose if I take only two elements, that means I am taking that A equal to Q plus some Q union. I am taking irrational numbers from 1 to 2. Q union open 1 comma 2. That means it has some other irrational numbers. But if I take like this, it is uncountable, but A not equal to Q union. Close interval 1 comma 2, that is not equal to R. It is uncountable, not equal to R. A is B also wrong. A is equal to ganka Q union singleton, sorry, 1 comma 2 open interval close interval 1 comma 2 this one is uncountable out on the A not equal to A equal to A not equal to R. A equal to R kaadan matta. If A is open, then A is not open, right? Q and I manak this kunte ante అన్ని కలిగి ఉండాలి కాబట్టి క్యూ అనేది ఓపెన్ అంటే సబ్సెట్ కాబట్టి ఓన్లీ క్యూ తీసుకున్నాను అనుకోండి అదేంటి అంటే ఓపెన్ కాదు. సో ఇంకా వేరే చాయిస్ ఏమున్నాయి, ఇంకా మనకు ఇఫ్ సో క్యూ అనేది నైదర్ ఓపెన్ నార్ క్లోజ్డ్. ఇఫ్ ఐ టేక్ దట్ ఏజ్ ఓపెన్, దట్ మీన్స్ అనేబుల్ టేక్ దట్ సెట్. సో ఇఫ్ ఐ ఏ ఈజ్ ఓపెన్ దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్, నథింగ్ బట్ క్యూ ఇస్ నైదర్ ఓపెన్ నార్ క్లోజ్డ్. ఇఫ్ ఐ టేక్ లైక్ దిస్ ఓపెన్ సెట్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు, దట్ మీన్స్ నన్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సో ఆన్సర్ ఈస్ డి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.